Audio Jungle. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఎంతో క్విక్గా, ఫాస్ట్గా, ఈజీగా అయిపోయే టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లోకి అండ్ లంచ్లో కూడా తీసుకోవచ్చు. ముందుగా ఇంగ్రీడియంట్స్: టొమాటోస్ 4, ఆనియన్ 1, గ్రీన్ చిల్లీస్ 7 to 10, కొత్తిమీర, వెల్లుల్లిపాయ అండ్ కరివేపాకు. ముందుగా ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర మాత్రమే వేసుకోండి, మిగతా ఏ పోపు దినుసులు వద్దు. ఆ తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు తీసుకోండి, ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. పోపులో పసుపు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, దట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి. ఇప్పుడంటే అన్ని మసాలాస్ అవి యూజ్ చేస్తున్నారు, కానీ మన మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు వండినప్పుడు మసాలాస్ ఏవి యూజ్ చేసేవాళ్ళు కాదు, చాలా న్యాచురల్గా ఫుడ్ కుక్ చేసేవాళ్ళు. సో నేను కూడా మీకు ఏ మసాలా లేకుండా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయిపోయే టమాటో చట్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ఆ కడాయిలో ఉన్న మిశ్రమాన్ని అంతా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలపెట్టేసుకొని మళ్ళీ పెట్టేసుకోండి మూత. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. తర్వాత ఇలా ఆవిరి పట్టేశాక మళ్ళీ ఒకసారి కడపెట్టేసుకోండి. ఎస్, మళ్ళీ కాసేపు మూత పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చల్లార్చండి ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes దీన్ని చల్లార్చండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. రాళ్ళ ఉప్పు వాడే వాళ్ళైతే మిక్సీలో వేసే ముందే మీరు రాళ్ళ ఉప్పు వేసేసి మిక్సీకి వేయచ్చు, కానీ నేను సన్న ఉప్పు వాడుతున్నాను కాబట్టి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ నేను ఉప్పు సాల్ట్ కలిపేసేసుకొని మళ్ళీ నేను గ్రైండ్ చేశాను. మీరు కచ్చా పచ్చగా కూడా మీరు చట్నీ వేసుకోవచ్చు. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది, బట్ నా వల్ల కాదు, సో నేను మిక్సీలోనే వేసాను. నేను మాత్రం చాలా మెత్తగా వేసుకున్నాను ఈ చట్నీ, ఎందుకంటే ఇది పొంగనాలు, ఇడ్లీ, రైస్ దేంట్లో అయినా తినొచ్చు, సో నేను చాలా మెత్తగా వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న బాణె పెట్టేసుకొని పోపు దినుసులు ఇప్పుడు వేసేసుకోండి. అన్ని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని, ఎస్, మినపప్పు కూడా. తర్వాత కరివేపాకు వేసేసుకొని చట్నీలో ఈ పోపును కలిపేసేయండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఫాస్ట్ కుక్ క్విక్ టమాటో చట్నీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో టేస్ట్ నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. మీ ఒపీనియన్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని మీరు పొంగనాల్లోకి, రైస్లోకి, ఇడ్లీలోకి అండ్ దోశలోకి కూడా మీరు తినొచ్చు ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది, నేనైతే ఎక్కువగా రైస్లోకి తింటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.